తూర్పుగోదావరి జిల్లాలో వీధి విక్రయదారులు చిరు వ్యాపారులకు సుస్థిర ఆదాయం లభించే జీవనోపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్ అచ్యుతరామయ్య వీధిలో కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హరిత వీధి విక్రయ జోన్ను ఎస్పీ అద్మా నయీం అస్మి, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జి లక్ష్మీసా, కీర్తి చేకూరి, జి రాజకుమారి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దేనకర్ పుణ్కర్ తదితరులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ ఫుడ్ కేంద్రాల వ్యాపారులతో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధికారులతో కలిసి అల్పాహారం తీసుకుని ఆన్లైన్లో బిల్లు చెల్లించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వ్యాపారులకు సూచించారు. బ్యాంకుల నుంచి కాకుండా బయట వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని వడ్డీల ఊబులో కూరుకుపోవద్దన్నారు. చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు పీఎం స్వనిధి జగనన్న తోడు పథకం కింద బ్యాంకుల సహకారంతో 10,000 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రుణంపై సంవత్సర వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. తోపుడు బండ్లు, ఇతర వాహనాలు ద్వారా వ్యాపారం చేసుకునే వీధి విక్రయదారులకు నాణ్యమైన జీవనోపాధి కల్పన లక్ష్యంగా కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాంతాల్లో హరిత వీధి విక్రయ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు, జడ్పీసీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ, డిఆర్డీఏపీడీ వై హరిహరనాథ్, మెప్మా పీడీ కె శ్రీరమణి, డిఎంహెచ్ఓ కేవీఎస్ గౌరీశ్వరరావు, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు అంటే కరోనా కారణంగా అధికారులు ఎవరు కూడా కలవటానికి అవకాశం లేదు కాబట్టి కమిషనర్ గారు ఒక నూతనమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు అంటే జగనన్న తోడు పిఎం స్వానిధి కార్యక్రమంలో సమానం 10,000 రూపాయల ఆర్థిక సహాయం స్ట్రీట్ వెండర్స్కి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కార్యక్రమం చూసినట్టయితే ప్రతి స్ట్రీట్ వెండర్ కూడా 10,000 రూపాయలు బ్యాంకర్స్ నుంచి రావటం, వాళ్ళు కూడా డబ్బుతో సద్వినియోగపరుచుకుంటూ ఈ బిజినెస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి నేను ప్రత్యేకంగా కమిషనర్ గారికి అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది. జాయింట్ కలెక్టర్స్ వారు కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళటం జరుగుతుంది. థ్యాంక్ యూ.